బార్లీ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నానపెట్టిన బార్లీ గింజలు పాలు యాలకుల పొడి ఖర్జూరా పొడి నెయ్యి జీడిపప్పు ముక్కలు పిస్తా ముక్కలు కిస్మిస్ బాదం ముక్కలు బార్లీ పాయసం తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడి చేసుకోవాలి నెయ్యి వేడయ్యాక బాదం ముక్కలు జీడిపప్పు ముక్కలు పిస్తా ముక్కలు కిస్మిస్ వేసి వేగించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో నీళ్లు పోసి ఒక కప్పు 4 గంటల పాటు నానబెట్టుకున్న బార్లీ గింజలను నీళ్ళతో సహా వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఒక కప్పు పాలు కూడా పోసి మరి కాసేపు ఉడికించుకోవాలి బార్లీ గింజలు మొత్తం ఉడికాక ఒక కప్పు ఖర్జూరా పొడి ఒక చెంచా యాలకుల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైన నుండి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకుంటే కిడ్నీ ఫంక్షన్ మెరుగుపరిచి అధిక వేడిని తగ్గించే బార్లీ పాయసం రెడీ।